Hi children, very good morning to all and all. So let's continue our class, Hindi class. All of you open your Hindi textbooks. All of you open your Hindi textbooks, page number 53. Up to page number 52 we have completed, no? 1 se 10 tak ginti. 1 se 10 tak ginti. 1 to 10 numbers varaku Hindi lo manam nechukunam. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Up to there we have learned, isn't it? So now, what's our next lesson? 13th lesson. Page number 53. Textbooks. Page number 53. Bachchom ki chidiyagar. What is that lesson? Bachchom ki chidiyagar. Okay na? Bachchom ki chidiyagar ante? Bachchom means you people, children. Meeru. Mimmalni bachchoms antam. Idente ee lesson name endante bachchom ki chidiyagar ante pillali yokka zoo anamata. To simply say zoo. అది అన్ని యానిమల్స్ ఉంటాయన్నమాట. సో అన్ని యానిమల్స్ మనం చూడడం ఈ లెసన్ లో జస్ట్ సమ్. సో బచ్చంకి చిడియాగర్, అవర్ 13th లెసన్ బచ్చంకి చిడియాగర్. లుక్ ఎట్ కేర్ఫుల్లీ, లిసన్ కేర్ఫుల్లీ. ఏక్, రాముకి ముర్గి ఆయి. ఏక్ అంటే ఒకటి కదా, ఏక్ అంటే ఏంటి వన్ కదా. రాముకి ముర్గి ఆయి. ముర్గి, ముర్గి మీన్స్ వాట్ వి హావ్ లెర్న్డ్ నౌ. ముర్గి మీన్స్ in that lesson what we have learned, sorry for you, not a first second class. Murg means hen, kodi. Kodi ni murgi antam. Ramu kunna oka kodi ochind anamata. Murgi aayi. Ek ramu ki murgi aayi. Ramu yokka kodi okati ochindi. Do uske bacche daniki rendu pillalu, dani yokka pillalu ivi pakkana. Is there no? Ramu yokka kodi vachindi, ivi rendu dani yokka pillalu. Next one. Teen aaye teether, uske peeche peeche. Teen aaye teether. Teether means birds. Mood birds vachayi uske peeche peeche. Avi okadani venta okati back kostunayi, follow avutu vastunayi. Entavi teether birds. Okay na, mood. Any three. You can see there no? How many birds are there? 1 2 3 birds teether. నెక్స్ట్ వన్ చార్. చార్ మీన్స్ ఫోర్. చార్ గుడియాకి చిడియాం. చార్ గుడియాకి చిడియాం. చిడియాం అక్కడ ఎన్ని చిడియామ్స్ ఉన్నాయి, ఎన్ని బర్డ్స్ ఉన్నాయి? అక్కడ ఫోర్ ఉన్నాయి. గుడియాకి చిడియాం. గుడియా మీన్స్ డాల్, బొమ్మలు. నాలుగు చిడియా యొక్క బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఉన్నాయి? నాలుగు చిడియా, నాలుగు బర్డ్స్ బొమ్మలు ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఫస్ట్ వన్, రాముకున్న ఒక కోడి వచ్చింది, దానికి రెండు పిల్లలు ఉన్నాయి, మూడు బర్డ్స్ ఫాలో అవుతూ వస్తున్నాయి. నెక్స్ట్, నాలుగు బర్డ్స్ బొమ్మలు ఉన్నాయి. నెక్స్ట్, వాట్ ఇస్ దెన్ ఆఫ్టర్ 1 2 3 4? ఆఫ్టర్ 5 విల్ కమ్. ఉస్కే తోతే దిన్ భర్ షోర్ మచాతే, రాత్ మే నహీ సోతే. ఉస్కే తోతే, తోతే తోతే మీన్స్ తోతా. మీన్స్ తోతా అంటే ఏంటి? ప్యారెట్. తోతే అంటే ప్లూరల్, ప్యారెట్స్. సింగులర్ ప్లూరల్ తెలుసు కదా, ఏకవచనం బహువచనం అంటారు. సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే చాలా. తోత అంటే ప్యారెట్, తోతే అంటే ప్యారెట్స్. ఉస్కే తోతే, ఈ రాము యొక్క ప్యారెట్స్ అనమాట ఇవి. దిన్ భర్ షోర్ మచాతే, రాత్మే నహీ సోతే. దిన్ భర్ షోర్ మచాతే, డే అంతా అల్లరి చేస్తూనే ఉంటుంది అనమాట, నాయిస్ చేస్తూనే ఉంటుంది. ఎవరు? ప్యారెట్. రాత్మే నహీ సోతే, నైట్ మాత్రం అస్సలు నిద్రపోదు మళ్ళీ. ఎవరు? ప్యారెట్ అండ. సేమ్ లైక్ వి ఓన్లీ నా, వి పీపుల్ ఆల్సో విల్ డూ ఇన్ ద సేమ్ వే నా. మనం కూడా అలానే చేస్తాం కదా, రాత్రి పగలంతా ఓ అల్లరి చేసి పేరెంట్స్ నేర్పిస్తాము, నైట్ నిద్రపోం సరికి మళ్ళీ లేట్ గా నిద్రపోతాం కదా. సో ప్యారెట్స్ ఏంటంటే డే అంతా అల్లరి చేస్తాయి, నైట్ నిద్రపోవు. అప్ టు 5 వి హావ్ లెర్న్డ్, రాము ఒక కోడి వచ్చింది, దానికి రెండు పిల్లలు, మూడు బర్డ్స్ ఒకదాని వెంట ఒకటి ఫాలో అవుతున్నాయి, నాలుగు బర్డ్స్ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్, ఐదు ప్యారెట్లు. డే మొత్తం అల్లరి చేస్తాయి, నైట్ అయితే నిద్రపోవు. దెన్ టర్న్ యువర్ పేజ్ 54. పేజ్ నెంబర్ 54. చే, ఏక్ దో తీన్ చార్ పాంచ్. ఆఫ్టర్ చే. చే రమాకి గుడియాం. 6. చే అంటే 6. ఇవేంటంట? రమా, రమా అనే ఒక అమ్మాయి యొక్క గుడియాం బొమ్మలు, తన యొక్క టాయ్స్ డాల్స్ అనమాట. ఏంటివి? 6 తన యొక్క బొమ్మలు, రమా యొక్క బొమ్మలు. నెక్స్ట్ వన్ సాత్. సాత్ మీన్స్ 7. సాత్ హై కోయలం, కుహు కుహు కర్తి మీటి భోలి బాలోం.
సాత్ హై కోయలం సాత్ అంటే 7 ఎన్ని కోయల్స్ ఉన్నాయి ఇక్కడ కుక్కోస్ హౌ many are there once count with me 1 2 3 4 5 6 7 isn't it 7 కుక్కోస్ are there అవి కోయల్స్ ఏమంటాయి కుహు కుహు కర్తి కూ కూ అంటాయి కదా దట్స్ వాట్ ఇస్ గివెన్ హియర్ అదే ఇచ్చాడు వీడు ఇక్కడ కుహు కుహు కర్తి మీటి బోలి బాలం దాని యొక్క మాటలు చాలా మీటి తీయగా ఉంటాయి అన్నమాట అది చాలా తీయగా మాట్లాడుతుంది తీయగా పాడుతుంది అందుకే అది కూ అనగానే మనం కూడా కూ అంటాం కదా సో కోయల్ మీన్స్ కుక్కు ఏమంటుంది 7 కోయల్స్ కుక్కు అంటున్నాయంట దాని వాటి మాటలు ఎలా ఉంటాయి చాలా తీయగా ఉంటాయి 8 8 రాణికి బిల్లియాం 1 2 3 4 5 6 6 7 ఆఫ్టర్ 8 8 కదా 8 ని 8 అంటాం ఏమున్నాయి ఇక్కడ హౌ మెనీ క్యాట్స్ ఆర్ దేర్ నో హౌ మెనీ ఆర్ దేర్ వన్స్ కౌంట్ విత్ మీ నాతో పాటు కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 8 క్యాట్స్ ఆర్ దేర్ రాణికి బిల్లియాం ఇవి ఎవరివి రాణివి ఫస్ట్ ఏమో మనం రాము కోడి చూసాము తర్వాత రమ యొక్క బొమ్మలు చూసాము ఇప్పుడు రాణి యొక్క పిల్లి పిల్లలు చూస్తున్నాము దెన్ ఆఫ్టర్ 8 ఆఫ్టర్ 1 2 3 1 2 3 4 5 6 7 8 ఆఫ్టర్ 9 9 అంటే నౌ ఉస్కే మోర్ ఫంక్ ఫైలాకర్ నాచం జబ్ ఘటా ఛాయే గంగోర్ ఉస్కే మోర్ ఫంక్ ఫైలా పంక్ పంక్ ఫైలాకర్ నాచం జబ్ ఘటా ఛాయే గంగోర్ ఇదేంటి మోర్ మోర్ మీన్స్ పికాక్స్ అవి ఎలాగా డాన్స్ వేస్తాయన్నమాట ఇది ఇలా విచ్చి వాటి యొక్క పంక్ వింగ్స్ ని ఇలా విచ్చి ఇలా డాన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట స్లోగా ఇలా పైకి కిందకి ఇలాగా వేస్తూ నాచేం అంటే డాన్స్ చేస్తూ ఉంటాయి ఏంటి అవి మోర్ మోర్ మీన్స్ పికాక్ హౌ మెనీ పికాక్స్ ఆర్ దేర్ వన్స్ కౌంట్ విత్ మీ 1 2 3 4 5 6 7 8 9 ఇజ్ంట్ ఇట్ 9 పికాక్స్ ఆర్ దేర్ అవంట ఇలా ఇలా వాటి యొక్క రెక్స్ రెక్కలు విప్పి వింగ్స్ విప్పి డాన్స్ వేస్తూ ఉంటాయి నెక్స్ట్ వన్ దస్ 1 2 3 4 5 6 7 8 9 10 10 మీన్స్ 10 ఆయే జోకర్ మిల్కర్ సంబాలోగం బచ్చం కా చిడియాగర్ 10 ఆయే జోకర్ 10 మెంబర్స్ జోకర్స్ వచ్చారు హౌ మెనీ కౌంట్ విత్ మీ జోకర్స్ కింద జోకర్స్ ఉన్నాయి కదా జోకర్స్ ఉన్నారు కదా ఎంత మంది ఉన్నారు కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 10 జోకర్స్ అంటే వాళ్ళంట మిల్కర్ సబ్మరైన్ వాళ్ళందరూ కలిసి వచ్చి ఈ యొక్క చిల్డ్రన్స్ యొక్క జూని మేనేజ్ చేస్తారన్నమాట అంటే వాళ్ళు కూడా పిల్లల్ని ఆడిస్తారని అర్థం ఈజ్ ఇట్ ఓకేనా సో వాట్స్ యువర్ లెసన్ టుడే బచ్చుంకి చిడియాగర్ పిల్లల యొక్క జూ బర్డ్స్ యొక్క ఇల్లు అని చెప్ప అర్థం రాముకి చిడియాగర్ చిడియాగర్ అంటే ఓన్లీ మనం చిడియా బర్డ్స్ గురించే చూసాము ఐఎమ్ టెల్లింగ్ యూ హెన్ ఈజ్ ఆల్సో వన్ బర్డ్ కోడి కూడా బర్డ్ కిందకే వస్తుంది మనం చూసాము కోడి కోడి పిల్లలు బర్డ్స్ అంటే మేము చిడియా చిడియా మోర్ తోత క్యాట్స్ కోయల్స్ ఇవన్నీ మనం చూసాం ఇవన్నీ బర్డ్సే చిడియాగర్ అంటే ఏంటి ఒక పిల్లల యొక్క బర్డ్స్ బర్డ్స్ ఉండే ఇల్లు అని అర్థం ఏంటి ఫస్ట్ వన్ ఏక్ రాముకి మురిగిహై రాము యొక్క ఒక కోడి వచ్చింది టూ ఉస్కి బచ్చి దానికి రెండు పిల్లలు నెక్స్ట్ వన్ తీన్ ఆయే తీతర్ బర్డ్స్ వచ్చాయి ఉస్కే పీచే పీచే అవి ఒకదాని వెనక ఒకటి వస్తున్నాయి ఫాలో అవుతూ వస్తున్నాయి నెక్స్ట్ ఫోర్ గుడియాకి చిడియా నాలుగు బర్డ్స్ యొక్క బొమ్మలు మనకు అక్కడ ఉన్నాయి నెక్స్ట్ పాంచ్ ఉస్కే తోతే ఫైవ్ ప్యారెట్స్ ఉన్నాయి అవి డే మొత్తం అలర్ట్ చేస్తూ ఉంటాయి నైట్ నిద్రపోవు దెన్ టర్నింగ్ ద పేజ్ సిక్స్ వన్ రమాకి గుడియాం గుడియా గుడియాం రమాకి ఎన్ని బొమ్మలు ఉన్నాయి సిక్స్ బొమ్మలు ఉన్నాయి ఎవరికి రమాకి నెక్స్ట్ కోయలం ఎన్ని సెవెన్ కోయల్స్ అవి కోయల్స్ ఏమంటాయి కుహు కుహు అంటాయి వాటి యొక్క మాట చాలా తీయగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఆట్ రాణికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎయిట్ సిక్స్ క్యాట్స్ ఉన్నాయి ఉస్కే మోర్ మోర్ ఎన్ని ఉన్నాయి నైన్ ఉన్నాయి అవి ఎలా డాన్స్ చేస్తాయి వాటి వింగ్స్ ని ఇలా చేసి విప్పి వాటి రెక్కల్ని విప్పి ఇలా మూసుకుంటూ స్లోగా డాన్స్ చేస్తాయి ఆయే జోకర్ మిల్కర్ సంబాలోగం ఈ జోకర్లు కూడా వచ్చి ఈ చిల్లి పిల్లల యొక్క ఈ చిడియాగర్ ని ఫుల్ఫిల్ చేస్తాయి మేనేజ్ చేస్తాయి ఓకేనా సో అవర్ 13th లెసన్ ఆల్సో కంప్లీటెడ్ మై డియర్స్ సో స్టిల్ 3 మోర్ లెసన్స్ ఓన్లీ ఆర్ దేర్ ఫర్ అస్ హౌ మెనీ లెసన్స్ వీ హావ్ కంప్లీటెడ్ 13 లెసన్స్ వీ హావ్ కంప్లీటెడ్ నౌ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ క్లాస్ బుక్స్
క్లాస్ వర్క్ బుక్స్ మై డియర్స్ ఐ హోప్ యు ఆల్ హావ్ కలర్డ్ దిస్ వన్ 8th లెసన్ 9th లెసన్ ఫలం కే నామ ఆర్ ఫూలం కే నామ కలర్ చేయాలి కదా కలర్ చేసేసారు అని అనుకుంటున్నాను దెన్ ఆఫ్టర్ సారీ మై డియర్స్ మొన్న గింటి లెసన్ చెప్పిన రోజున ఇక్కడ నంబర్స్ గురించి ఇక్కడ మీకు చెప్పాను కానీ నెక్స్ట్ పేజ్ ఆల్సో ఇస్ దేర్ కంటిన్యూస్ ఐ డిడ్ంట్ సా ఇట్ This page is nothing but ఈ పేజ్ ఏమీ లేదు ఆంకో మే గింతి లికియే సేమ్ ఆ నంబర్ ని ఇక్కడ 3 టైమ్స్ సేమ్ అదే నంబర్ ని ఇక్కడ రాసేయాలి ఓకేనా సేమ్ అదే నంబర్ ని మీరు అక్కడ రిపీట్ చేసేయాలి తన ఏమైతే రాసాడో అదే రాసేయాలి హిందీ లెటర్స్ అన్నమాట మనకి రావాలని తను అలా ఇచ్చాడు ఓకేనా సేమ్ దట్ వన్ అదే లెటర్ ని మీరు అక్కడ రిపీట్ చేసేయాలి नेक्स्ट सिक्स सेवन एट नाइन टेन ओके ना ऑन द डे आई हैव फॉरगॉटन जस्ट नाउ आई हैव सॉन नेन मोन मच्चपे नेन उपड़े चूसा नु सेम इदे वर्ड नी कड़ेला लाइन का रिपीट चेसेयाल मीर वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन ओके ना पेज नंबर सेवेंटी अंड ई लेसन की संबंधी मन के चूडी नैक्स्ट पक्षियों की नाम अभी मन की नैक्स्ट 15th लेसन अन्ट सो लेसन की संबंधी मन के क्लास वर्क पार्ट इव सो वाट यू हव टू डू वाट वी आर् गोइंग ऑन स्टडी नाउ मन इपड़ेम चुनाव वर्षाई लेसन चुनाव इजेंट इट वर्षाई बिजली चमकी चम 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 बादल गर्जे डम 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 वर्षाई चम 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 बिगने निकले रामु शामु हम इक्कड़ वरकु मनं चदिवेसां कदा भय्याने पुकारा डर गए हम रामुने मारा गिर गए हम This one also you have studied. It's I think the last third and fourth, fourth and fifth lessons, five and six lines. Kuda chadivesaru ani anukuntunnanu. Up to here we have completed no. Chudandi four lines chadivesam kada. Bijli chamki, cham cham cham. Badal garje dam dam dam. Varsha aayi cham cham cham. Bigane nikle Ramu Shyamu Hum. Akkada varaku chadivesaru kada. So what is your today's homework now? भय्याने पुकरा डर गए हम मा रामु ने मारा गिर गए हम बिजली मेरुपुले चमचमन मेरसाई उरुमुले डमडमन उरुमाई वर्षम चमचमन वच्चिंदी रामु नेनु तडडडानिकि बयटिकि वेल्लामु भय्याने पुकरा इप्पुडु मीरु चदवाल्सिन टू लाइन्स एंटी टू लाइन्स भय्याने पुकरा डर गए हम भय्या ता अन्ने मम्मल्नि तिट्टाडु मेमु जडुसुकुन्नामु रामु ने मारा गिर गए हम रामुनि कोट्टेसरिकि रामु पडिपोयाडु ओकेना दिस इज अवर homework today your homework today you have to please complete my dear okay na compulsory me chadavali and ee workbook part kuda complete chesthar ani anukuntunnanu same adhe akkada repeat cheseyandi okay na so our 13th lesson also completed my dear thank you